ఏం చేస్తున్నారు మా అందరికోసం? ఈరోజు పాలక్ పన్నీర్ సమోసా. పాలక్ పన్నీర్ సమోసా, వావ్, సమోసా అనమాట. సమోసా ఎప్పుడు మనం తినం, బయట తింటుంటాం ఎక్కువగా. అది ఇంట్లో చేయొచ్చు అనే ఆలోచన చాలా లేట్గా వస్తుంది. పకోడీ అవన్నీ ఇంట్లో చేస్తాం, కానీ సమోసా ఎప్పుడు బయట నుంచి తింటాం. కానీ మనకి టేస్ట్ నచ్చింది అని అంటే మాత్రం అది మన చేతితో చేసుకొని తింటేనే తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సమోసా బయట దొరకదు. మీరు అనమాట లాజిక్, అది లాక్ అక్కడ వేసారు. ఈ సమోసా తినాలన్నా బయట దొరకదు కాబట్టి కంపల్సరీ చచ్చినట్టు మనమే చేసుకుంటాం. సో మరి ఎందుకు ఆలస్యం? పాలక్ పన్నీర్ సమోసా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూసేద్దాం. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ ప్యూరీ వేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి, పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, నూనె, ఉప్పు. ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు మిక్సింగ్ స్టార్ట్ చేయాలి. ఏంటంటే పాలక్ ప్యూరీతో గోధుమ పిండిలో కలిపెట్టి కొంచెం ఉప్పు నెయ్యి వేసి కలిపెట్టి. అవును, ఓకే. అది సమోసా పిండి అన్నమాట. సో అక్కడ పాలక్ పన్నీర్ స్టఫింగ్. పాలక్ పన్నీర్ సమోసా. పాలక్ పన్నీర్ కర్రీలో తింటాము, ఒకసారి పాలక్ పన్నీర్ రైస్ కూడా చేసుకుంటాము. అవును. సో ఎందుకు పాలక్ పన్నీర్ సమోసా చేయకూడదు? సూపర్ సూపర్ ఐడియా. సో దీనికి కొంచెం పన్నీర్ ని కూడా ముక్కల్లాగా చేసుకుందాం. తురుమేస్తే బాగుండదు, కొంచెం ముక్కలు ముక్కల్లాగా ఉండాలి, చిన్న ముక్కలు చేసుకోవాలి. అందుకే చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. ఇది తినేటప్పుడు కొంచెం ముక్కలు తగులుతూ ఉండాలి. దీన్ని ఒక బౌల్ లో వేసుకుందాం. సో పాలక్ పన్నీర్కి మనకి ఇంకా ఉడికించాల్సిన అలాంటిది ఏం అవసరం ఉండదు కదా. సో దీనికి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. మనకి స్వీట్ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఆప్షనల్ అనమాట. పర్వాలేదు. కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు. ప్రవీణ, ఇది మనం తింటుంటే ధనియాలు అలా మనకి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం నార్మల్ చేసుకున్న ఆలూ సమోసాలో కూడా కొన్ని ధనియాలు అలాగే యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటే దాని టేస్ట్ డిఫర్ అయిపోతుంది. సో దీనికి కొంచెం ఉప్పు, ఓకే, గరం మసాలా పౌడర్, ఓకే, చాట్ మసాలా పౌడర్. వెరీ సింపుల్ ఫిల్లింగ్ అన్నమాట, ఇంతే ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కలిపేసి ఇది పక్కన పెట్టేసి మనం నూనె డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. చిన్న చిన్న లెమన్ సైజ్ లాగా ఫస్ట్ చేసేసుకొని బియ్యం పిండితో ఒత్తుకొని చేస్తే బాగుంటాయి సమోసా, ఎందుకంటే క్రిస్పీగా క్రిస్పీగా వస్తాయి. ఓకే, అలాగే కొంచెం నూనె కూడా అద్దుకొని చేసినా బాగుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేద్దాం. ఓకే, మంచినీళ్ళు ఇవ్వండి ప్రవీణ, కొంచెం తడి చేసుకుంటాను సైడ్స్. చాలు, సీల్ అవ్వడానికి చేసుకున్న ఫిలింగ్. బాగుంది, పాన్ లాగా ఉంది, పాన్ చుట్టినట్టుగా. పాలక్ సమోసా పన్నీర్, పాలక్ పన్నీర్ సమోసా చేసి స్వీట్ పాన్ అని చీట్ చేస్తాం. ఓకే, డన్. ఇలా అన్నీ చేసుకో. సైజ్ మన ఇష్టం అన్నమాట, పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. సరిగ్గా క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మరి ఫిల్లింగ్ ఎక్కువ పెట్టినా అవును కొంచెం క్లోజ్ చేయడానికి ఇబ్బంది. చాలా ఈజీయే చేసుకోవటం.
ఆ సమోసా చుట్టడం వచ్చింది రాలేదు ఆ టెన్షన్ కూడా లేదు. బ్లాక్ అవుతుంది అంటే పాలక్ కాబట్టి అలా అనిపిస్తుంది. వేయించాము, ఇంకోటి కూడా వేసేస్తాం. సమోసా రెడీ రెడీ అయిపోయింది సమోసా. దీనికి ఇంకా లోపల ఉన్న మంచి ఫిల్లింగే సరిపోతుంది. ఏ ఇంకా దీనికి చట్నీ అయినా ఏది అక్కర్లేదు అన్నమాట. కానీ జస్ట్ మనం పెట్టడం వల్ల అంతే అంతే. ఏం పచ్చడి అది? ఇది వెల్లుల్లి టమాటో చట్నీ. వెల్లుల్లి టమాటా చట్నీ. ప్రవీణ గారు, వేడివేడిగా పాలక్ పన్నీర్ సమోసా రెడీ అయిపోయింది, టేస్ట్ చూస్తాం. ఓకే, పాలక్ పన్నీర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ ప్యూరీ వేసి కలిపి పెట్టుకున్న చపాతీ పిండి, పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, కలర్ క్యాప్సికం ముక్కలు, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, నూనె, ఉప్పు. పాలక్ పన్నీర్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత అందులో ఉడికించిన స్వీట్ కార్న్ కొన్ని వేసుకోవాలి. తర్వాత కలర్ క్యాప్సికం ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ధనియాలు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత పాలక్ ప్యూరీ వేసి కలిపిన చపాతీ పిండిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని హాఫ్గా కట్ చేసి దాన్ని చుట్టూరా నీళ్ళతో క్లోజ్ చేసుకున్న తర్వాత సమోసా షేప్లో పెట్టి పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మళ్ళీ వాటర్తో కొద్దిగా తడిపి క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారైన సమోసాని ఒక్కొక్క దాన్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ సమోసా రెడీ.